వెల్కమ్ టు నర్సింహ అకాడమీ. మనం అర్థమెటిక్లో భాగంగా చెప్పుకునేటువంటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అర్థమెటిక్. సో నిన్న ఒక అర్థమెటిక్ టాపిక్ ఇంపార్టెంట్ చెప్పినాం, ఈ సో ఈరోజు ఒకటి శాతాలు. సో పర్సంటేజెస్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది, నాట్ ఓన్లీ అర్థమెటిక్. ఈ శాతాలు అనే టాపిక్ కొన్ని విధాలుగా రీజనింగ్లో కూడా మ్యానిపులేట్ చేస్తాయి. ఇవి ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాయి అంటే, రీజనింగ్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషను, డేటా సఫిషియన్సీ అనే రెండు టాపిక్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్ఐ పర్పస్లో కానీ ఎన్టీపీసీ పర్పస్లో వెళ్తే ఇంకా ఇంపార్టెంట్ అవి. ఎస్ఐలో ఈ శాత అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, డేటా సఫిషియన్సీ కావచ్చు, ఎస్ఐకి సంబంధించి ఒక 20 క్వశ్చన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 20 నుంచి 25 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 25 క్వశ్చన్లలో శాతాలను బేస్ చేసుకొని 10 క్వశ్చన్లు ఇస్తాడు. సో అంత ఇంపార్టెంట్ రీజనింగ్లో కూడా. కానీ మరి ఈ అర్థమెటిక్లో ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే, శాతాలు అనే టాపిక్ నుంచి ప్రత్యక్షంగా ఎస్ఐకి, శాతాల నుంచి ప్రత్యక్షంగా ఎస్ఐకి 6 నుంచి 7 మార్కులు వస్తాయి, 6 to 7 మార్క్స్ వస్తాయి. పీసీకి 2 నుంచి 3 మార్కులు వస్తాయి. పీసీకి ఎన్టీపీసీకి కనుక చూసుకున్నట్టయితే 4 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఇలా ప్రత్యక్షంగా శాతాల నుంచి 6 నుంచి 7 మార్కులు ఎస్ఐకి రావడం కాకుండా, శాతాల మీద డిపెండ్ అవుతూ లాభ బారు వడ్డీ శాతాల మీద డిపెండ్ అవుతూ చక్రవడ్డీ శాతాల మీద డిపెండ్ అవుతూ లాభనష్టాలు శాతాల మీద డిపెండ్ అవుతూ వైశాల్యాలు, ఘన పరిమాణాలు ఇవి అర్థమెటిక్లో ప్రత్యక్షంగా దీని మీద ఆధారపడతా ఉంటాయి. మరి పరోక్షంగా అర్థమెటిక్లో ఉన్న టాపిక్స్ అన్నీ దీని మీద ఆధారపడతాయి పరోక్షంగా అయితే. ప్రత్యక్షంగా ఇవన్నీ కనీసం ఒక్కొక్క టాపిక్ నుంచి 1 మార్క్ అన్నా శాతాలను బేస్ చేసుకుని ఉంటాయి, 1 నుంచి 2 మార్కులు ఉంటాయి. అంటే ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈ 5 టాపిక్స్ నుంచి మళ్ళీ ఒక 5, 2, 10 మార్కులు శాతాల నుంచి వస్తాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ 6 మార్కులు శాతాల నుంచి ఎస్ఐకి వచ్చినాయి ప్రత్యక్షంగా. ఈ రూపంలో ఒక 10 మార్కులు వస్తాయి, అంటే 6 + 10. మరి మనం ఇందాక చెప్పుకున్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ బేస్ మీద ఒక 5 మార్కులు వస్తాయి. పరోక్షంగా మిగతా టాపిక్లలో ఒక 2 మార్కులుగా ఈ దీని మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. మొత్తంగా దీని నుంచి చూసినట్టయితే 16, 21, 23 మార్కులు వస్తాయి. శాతాలు అనే టాపిక్ను మనం నెగ్లెక్ట్ చేస్తే 23 మార్కులు మనం కోల్పోయినట్టే. కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్ శాతాలు అనేది. కాబట్టి దీని మీద మంచిగా ఫోకస్ పెట్టండి. శాతాలు టాపిక్ నేర్చుకుంటే రిమైనింగ్ అర్థమెటిక్ అనేది ఈజీగా వస్తుంది. మొత్తం మీద మనకున్నటువంటి అర్థమెటిక్లో నేర్చుకోవాల్సినది 1 నిష్పత్తి అనుపాతము అయితే, 2 శాతాలు అనే టాపిక్ అయితే, 3 సగటు అనే టాపిక్. నిష్పత్తి అనుపాతము, శాతాలు, సగటు ఈ 3 టాపిక్లు నేర్చుకుంటే మొత్తం అర్థమెటిక్ ఆల్మోస్ట్ మనం కవర్ చేసినట్టే, అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసినట్టే. రైట్, మరి ఇది శాతాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి, మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా కానీ ఈ టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ డిలే చేయకూడదు టాపిక్ని. రైట్, ఓకే సార్. మరి శాతాలు అనే టాపిక్ నేర్చుకునే దానికంటే ముందు దీంట్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం. ఏంటి ఆ బేసిక్ పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏదైనా విలువను 100కు లెక్కించడాన్నే శాతము అని అంటాము. ఏదైనా విలువను 100కు లెక్కించడాన్నే శాతము అంటాము. ఇది శాతం యొక్క మాట. ఏదైనా విలువను 100కు లెక్కించడాన్నే శాతము అని అంటాము. 2 ఏంటంటే, శాతానికి గుర్తు మీ అందరికీ తెలుసు ఏంటిది, పర్సంటేజ్ సింబల్. శాతానికి గుర్తు ఈ సింబల్ని ఉపయోగిస్తాము, శాతానికి గుర్తు పర్సంటేజ్ సింబల్. సో ఇవి శాతంలో ఉన్నటువంటి వెరీ బేసిక్ పాయింట్స్. ఏదైనా విలువను 100కు లెక్కించడాన్ని శాతము అని అంటాము. శాతానికి గుర్తు 100. ఇది కాకుండా ఇందులో నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 ఉన్నాయన్నమాట. ఏంటి ఆ 2 అంటే, శాతాన్ని కనుగొనటము శాతాన్ని తొలగించటము
శాతం కనుగొనాలి అంటే ఏం చేయాలి, శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి, ఈ రెండింటి మీద ఆధారపడే మొత్తం టాపిక్. శాతాలు అనే మాట మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో శాతాన్ని కనుగొనాలి అంటే, శాతాన్ని కనుగొనాలి అంటే, శాతాన్ని కనుగొనాలి అంటే, కనుగొనాలి అంటే ఏం చేయాలి, వంద చే గుణించాలి, వంద చే గుణించాలి, గుణించాలి, మల్టీప్లై చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, మల్టీప్లై చేయాలి. ఏదైనా విలువిచ్చినప్పుడు దానికి శాతాన్ని కనుగొనాలి అంటే దానిని వంద చేత గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అని ఒక విలువిచ్చాడు, దీనికి శాతాన్ని కనుగొనండి అంటాడు. 2/5 అని ఒక విలువిచ్చాడు, దీనికి శాతాన్ని కనుగొనండి అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి, దీన్ని 100 చేత మల్టీప్లై చేయాలి. ఈ 2/5ని 100 చేత కనుక మల్టీప్లై చేసినట్టయితే అది శాతంగా కన్వర్ట్ అవుతుంది. దేర్ఫోర్ 5 1 5 2 0 దెన్ 40%, 40% సమానం. సో విలువ ఏదైనా కానివ్వండి, ఈ ప్లేస్లో ఎవరున్నా, నువ్వున్నా, నేనున్నా, ఇంకెవ్వరున్నా, శాతాన్ని కనుగొనాలి అంటే ఖచ్చితంగా మల్టీప్లై విత్ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్. సో 2/5ని 100 చేత మల్టీప్లై చేస్తే వచ్చిన శాతం ఎంత, 40%. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, శాతాలను బేస్ చేసుకొని ఇచ్చేటి ఈ క్రింది వాటికి శాతాన్ని తొలగించండి అంటాడు. శాతాన్ని తొలగించండి, శాతాన్ని తొలగించాలి అంటే, తొలగించాలి అంటే, శాతాన్ని తొలగించాలి అంటే 100 చే భాగించాలి, 100 చే భాగించాలి. సో శాతాన్ని తొలగించాలి అంటే 100 చే భాగించాలి. సో శాతాన్ని కనుగొనాలి అంటేనేమో 100 చే మల్టీప్లై చేయాలి, శాతాన్ని తొలగించాలంటేనేమో 100 చే డివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు, 20% అని ఇచ్చాడు. ఇక్కడ శాతాన్ని తొలగించండి అన్నాడు. శాతాన్ని తొలగించాలి అంటే నీకు ఎప్పుడు పాజిబుల్ అవుతుంది, అది 100 చేత భాగించినప్పుడు నీకు పాజిబుల్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు 100 అని రాస్తావో ఆ శాతం అనే సింబల్ని తీసివేయచ్చు. సో 21/25 దెన్ ఆన్సర్ 1/5 అంటే 20% అనేది ఎంతకు సమానం, 1/5కు సమానం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్ల మీద ప్రాబ్లమ్స్ మొత్తం ఆధారపడి ఉంటాయి. చాలామంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పేటటువంటి బేసిక్ని స్కిప్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో చెప్పే బేసిక్ అంటే వచ్చిన వాళ్ళు స్కిప్ చేసిన ఏం కాదు, కానీ రాని వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇదంతా ఏమిటమని చెప్పి స్కిప్ చేయమాకండి. మనం ఏదైతే స్టార్టింగ్లో బేసిక్ చెప్పుకుంటున్నామో ఆ బేసిక్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో ఆ తర్వాత ప్రాబ్లం అంత స్పీడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా నేర్చుకోండి బేసిక్నే. వన్సెకండ్ చూడండి, ఏదైనా విలువను 100కు లెక్కించాలని, 100కు లెక్కించడాన్నే శాతం అని అంటాము. శాతాన్ని కనుగొనాలి అంటే 100 చేత గుణించాలి, శాతాన్ని తొలగించాలి అంటే 100 చేత భాగించాలి. ఇది శాతాలలో ఉన్నటువంటి వెరీ బేసిక్ పాయింట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫార్ములాస్ అంటూ ఇందులో ప్రత్యేకంగా ఏమీ ఉండవు. సో మీరు చాలా చోట్ల చాలా ఫార్ములాలు చూసుంటారు కొన్ని బుక్స్లలో, కానీ ఏమీ అవసరం లేదు. ఈ ఫార్ములాలన్నీ ఉపయోగిస్తే ప్రాబ్లమ్స్ చేసే రోజులు కావు ఇవి అసలే. కాబట్టి జాగ్రత్త. రైట్, ఇవి శాతాలలో వచ్చినటువంటి బేసిక్ పాయింట్స్. మరి ఇవి కాకుండా నెక్స్ట్ శాతాలను బేస్ చేసుకొని నేర్చుకోవాల్సినటువంటి ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి, అవి చూద్దాం. రైట్, వాట్ ఎవర్, ఈ క్రింది వాటికి శాతాలను కనుగొనండి. ఈ క్రింది వాటికి శాతాలను కనుగొనండి. ఈ క్రింది వాటికి శాతాలను కనుగొనండి, శాతాలను కనుగొనండి అన్నాడు. రైట్, ఫస్ట్ వన్ 1/5. సో 1/5 అని ఒక ప్రాబ్లం ఇచ్చాడు, దీనికి శాతాన్ని కనుగొనండి అంటాడు. ఇచ్చిన విలువకు శాతాన్ని కనుగొనాలి అంటే దీనిని 100 చే మల్టీప్లై చేయాలి, దీనిని 100 చే మల్టీప్లై చేయాలి. దేర్ఫోర్ 5 1 5 2 20%, 20%. సెకండ్ వన్ 2/5,
సో ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వల్ టు ఐదు ఒకట్లు ఐదు ఇరవైలు దట్ ఈక్వల్ టు 40%. సో థర్డ్ వన్ 3/5 దట్ ఈజ్ ఇంటూ హండ్రెడ్ సో ఐదు ఒకట్లు ఐదు ఇరవైలు దట్ ఈక్వల్ టు 60%. అది ఫోర్త్ వన్ 4/5 ఇంటూ హండ్రెడ్ ఐదు ఒకట్లు ఐదు ఇరవైలు దట్ ఈక్వల్ టు 80%. నెక్స్ట్ వన్ ఇదైపోయింది చూడండి ఒక్కసారి ఇక్కడ ఒక భిన్నాన్ని ఇచ్చి శాతం కనుక్కోని అంటుండు. ఈ భిన్నంలో హారము అనేది 5 మొత్తం విలువను తెలియజేస్తే లవము అనేది అడిగినటువంటి విలువను తెలియజేస్తుంది. అంటే మొత్తములో 1, మొత్తములో 2, మొత్తములో 3, మొత్తములో 4 భాగాలు. అంటే 5 భాగాలలో 4 భాగాలు, 5 భాగాలలో 3 భాగాల శాతం ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. రైట్, నెక్స్ట్ 1/2 × 100 1/2 యొక్క శాతాన్ని కనుగొనండి. సో 2 1 2 50 50%, 50%. ద నెక్స్ట్ వన్ 6వ దాని క్వశ్చన్. సో 1/4 యొక్క శాతాన్ని కనుగొనండి. అంటే దీని యొక్క శాతం కనుక్కోవాలంటే ఇంటూ 100 4 1 4 25 25%. నెక్స్ట్ 1/8 దీని శాతాన్ని కనుగొనండి ఇంటూ 100. సో 8 1 8 2 మిగిలింది పక్కన 0 20. సో 8 2 16 4 / 8 మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది 4/8 4 1 4 2 ఈ విధంగా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో 12 1/2 12 1/2 ఎయిత్ క్వశ్చను. సో ఇక్కడ మనం ఒక భిన్నం తీసుకొని శాతంగా కన్వర్ట్ చేసే విధానం నేర్చుకుంటా ఉన్నాము. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి భిన్నాలన్నీ కూడా క్రమ భిన్నాలు, ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దానికి శాతాన్ని కనుగొనే విధానం మనం నేర్చుకున్నాం. ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే, అపక్రమ భిన్నం ఇస్తే శాతం కనుక్కుంటాం చూద్దాం. సో 7/2 × 100 7/2 శాతాన్ని కనుగొనండి అన్నాడు. దట్ ఈక్వల్ టు ఇంటూ 100 2 1 2 50 దట్ ఈక్వల్ టు 7 5 35 350%. ఇంకొక క్వశ్చన్ ఇంప్రాపర్ నుంచి 9/4 శాతాన్ని కనుగొనండి ఇంటూ 100 4 1 4 25 225%. 225%. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇవే కదా ఈజీగా రాస్తాను అనుకోకుండా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1/5 అనే భిన్నం ఎంత శాతానికి సమానం అనేది మనం ఖచ్చితంగా బట్టి గుర్తుపెట్టుకొని ఉండాలి. ప్రాబ్లం కనపడేటప్పుడు మళ్ళీ 20% అంటే శాతాన్ని తొలగించి దాన్ని 1/5 అని రాయటం కాదు చేయాల్సిన పని. 1/5 అంటే 20% అనగానే నీకు వెంటనే స్ట్రైక్ కావాలి. 2/5 అంటే 40% నీకు స్ట్రైక్ కావాలి. 3/5 అంటే 60% అనేది నీకు స్ట్రైక్ కావాలి. 9/4 అంటే 225% నీకు స్ట్రైక్ కావాలి. 225% అంటే 9/4 అనే భిన్నం నీకు గుర్తు రావాలి. ఇది ఈ విలువిస్తే ఇది గుర్తు రావాలి, ఈ విలువిస్తే ఇది గుర్తు రావాలి. ఒక శాతం భిన్నంగా ఎలా రాస్తాం, ఒక భిన్నాన్ని శాతంగా ఎలా రాస్తాం అనేది నీకు గుర్తు రావాల్సినటువంటి విషయం. అది ప్రాబ్లం చెప్పేటప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ నీకు అర్థమైంది. ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఒక క్రమ భిన్నమిత్తే శాతం కనుక్కోవటం చూసినాం, ఒక అపక్రమ భిన్నమిత్తే శాతాన్ని కనుక్కోవటం చూసినాం. అలా కాకుండా ఒక మిశ్రమ భిన్నమిస్తే శాతాన్ని ఎలా కనుక్కోవాలి. మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్, భిన్నాలు 3 టైప్స్. భిన్నాలు 3 టైప్స్, శాతాలలో భిన్నాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం. భిన్నమ్ముని ఒక భిన్నం, ఒక రకమైన నేను భిన్నాన్ని రాసాను కాబట్టి ఈ భిన్నాన్ని ఏమంటారు అని చెప్తున్నా. ఈ భిన్నాలు 3 రకాలు, ముఖ్యంగా 1 క్రమ భిన్నం, 2 అపక్రమ భిన్నం, 3 మిశ్రమ భిన్నం. ఇవి ఏంటి ఎలా అనేది భిన్నాల కాడ మాట్లాడుకుందాం మళ్ళీ. రైట్, సో ఇది ఈ విధంగా రాసిన దాన్ని మిశ్రమ భిన్నం అంటాం. ఈ మిశ్రమ భిన్నంలో ముందుండేదాన్ని పూర్ణాంకం అంటాం, తర్వాత ఉండేదాన్ని క్రమ భిన్నం అంటాం. ఈ పూర్ణాంకాన్ని క్రమ భిన్నాన్ని కలిపి రాయడాన్నే మిశ్రమ భిన్నం అని అంటాం. దీనికి శాతాన్ని కనుగొనాలి అంటే ఇంటూ 100, శాతాన్ని కనుగొనాలి అంటే ఇంటూ 100. మరి దీనికి మరి మిశ్రమ భిన్నాన్ని తీసుకొని దాంతో ఎలా కొట్టివేస్తాము, సింప్లిఫై చేస్తాం మరి, అంటే ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏ విధంగా,
3:1/2 అనే మిశ్రమ భిన్నాన్ని కన్వర్ట్ చేస్తే ఈ హారాన్ని పూర్ణాంకం చేత మల్టిప్లై చేయాలి. ఈ హారాన్ని పూర్ణాంకం చేత మల్టిప్లై చేయాలి అంటే 3 × 2 = 6 + 1 = 7 7/2 × 100. సో 2 × 2 = 250 7 × 5 = 35 అంటే ఎంత శాతం? 350%. నెక్స్ట్ 2 1/2 శాతాన్ని కనుగొనండి. 2 1/2కి శాతాన్ని కనుగొనండి అంటే ఏం చేస్తుందండి? ఇంటూ 100 అని రాస్తాం. ఇప్పుడు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చితే 2 × 4 + 1 = 5/2 × 100. ఓకే, సో 2 1/2 = 5 × 5 = 25 పక్కన 0 = 50%. సో ఒక్కసారి చూడండి సార్, ఆఫ్ కోర్స్ ముందుకు పోయిన తర్వాత దీని యొక్క అర్థం మీకే అర్థమైంది. ఇక్కడ ఒక్క విలువ అనేది ఒక్క సార్ చూడండి, ఇప్పుడు మనం మిశ్రమ భిన్నాలకు శాతాలు కనుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు పూర్ణాంక విలువకు శాతాలు కనుక్కోవడం అంటే 3 యొక్క శాతాన్ని కనుగొనండి అన్నాడు. 3 యొక్క శాతాన్ని కనుగొనండి అన్నాడు అంటే ఏం చేయాలి? ఇంటూ 100. సో దట్ ఈక్వల్ టు 300%. వాటెవర్ ఈ ప్లేస్లో ఏది ఉన్నా ఈజ్ నథింగ్ బట్ 3/1. ఇది నథింగ్ బట్ 3/1. 3 అనే పూర్ణాంకాన్ని 3/1 అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ 3 × 100 = 300%. మరి 1కి శాతాన్ని కనుగొనండి అంటే 1కి శాతాన్ని కనుగొనండి అంటే ఏం చేస్తాం? ఇంటూ 100 అని రాస్తాం. దట్ ఈక్వల్ టు 100%. అంటే 1 అనేది ఎంత శాతానికి సమానం? 100% సమానం. 1 అనే పూర్ణాంకం 100% సమానం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 అంటే 1 అంటే 3 అంటే 300 పక్కన సగము అంటే 50 ఇక్కడ 2 అంటే 200 పక్కన సగము అంటే 100 సగం ఎంత 50 ఇట్లా డైరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసిన సందర్భంలో చూడవచ్చు. సో ఇప్పుడు ఇంకా ఇవి కాకుండా దశాంశాల విలువలు ఇచ్చి కూడా శాతాలు కనుక్కోమంటా ఉంటాడు. మరి దశాంశ విలువలకు శాతాలు కనుక్కోవటం ఎలా అనేది చూద్దాం. దశాంశాలు ఇచ్చాడు 0.5 శాతాన్ని కనుగొనండి అన్నాడు. 0.5 శాతాన్ని కనుగొనండి అన్నాడు. శాతాన్ని కనుగొనాలి అంటే ఏం చేస్తున్నాం? ఇంటూ 100 అని రాస్తున్నాం. సో ఇక్కడ మరి చూసినట్టయితే 5 ఎలా రాయొచ్చు? పాయింట్లలో ఉన్నటువంటి విలువని పాయింట్ తొలగించినట్టయితే పాయింట్ తర్వాత ఉన్న విలువని ఫస్ట్ లవంలో రాయండి. దాని నుంచి పాయింట్ తొలగించినట్టయితే దీన్ని ఏమని రాయొచ్చు? బై 10 అని రాయొచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి హారంలో 1 0 అంటే 10 రాసుకుంటాము. సో ఇంటూ 100 దెన్ 2 0 0 క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 50%, 50%. నెక్స్ట్ చూడండి, అఫ్కోర్స్ దీన్ని షార్ట్కట్ చేసే విధానం చూడండి. ఇది ఎక్స్ప్రెషన్ మెథడ్ మరి షార్ట్కట్ చూడండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 0లు ఉన్నాయి. ఒక సున్నాకి ఒక పాయింట్ క్యాన్సిల్. దేర్ ఫోర్ ఏమని రాస్తాం? 5 పక్కన ఉన్న మిగిలిన 0 రాస్తే దట్ ఈస్ దిస్ ఈస్ ద ఆన్సర్ దట్ షార్ట్కట్. సో నెక్స్ట్ 0.02 దీనికి శాతాన్ని కనుగొనండి అన్నాడు. 0.02 దీనికి శాతాన్ని కనుగొనండి అన్నాడు. సో దీన్ని ఎక్స్ప్రెషన్ మెథడ్ ఏం చేస్తాం? ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఏందిరా అంటే 2. 2కు ముందు 0 రాసుకున్న దాని విలువలో మార్పు ఉండదు కాబట్టి 2 రాసేయండి. సో 2 పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి కింద 2 0లు ఎంటర్ చేయండి. ఇంటూ శాతం కనుక్కోవాలంటే 100 చేత మల్టీప్లై చేయాలి. దేర్ ఫోర్ 100కి 100 క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 2%. ఇస్ ఇట్ క్లియర్? రైట్. మరి దీన్ని షార్ట్కట్ ఏంది? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. అంటే దాని అర్థం 2 పాయింట్లు ఉన్నాయని. ఇక్కడ 2 0లకి 2 పాయింట్లు క్యాన్సిల్. దీని ఆన్సర్ 2%. డైరెక్ట్ స్టెప్ వేయచ్చు అనమాట ఇలా మనం కొన్ని షార్ట్కట్స్ నేర్చుకోవడం వల్ల. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, క్లారిటీగా చెప్పండి అని మీకు ఏమైనా అనిపిస్తే. దశాంశ భిన్నాలు అనే టాపిక్ ఉంది, దాని అప్పుడు దీని గురించి క్లారిటీగా మెయింటైన్ చేద్దాం. మనకి ఇంతకు ముందు శాతాల మీద కొన్ని బిట్లు వచ్చినాయి. శాతాలు చెప్పుకునేటప్పుడు ఇది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ శాతాలను ఇంత క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. రైట్.
రైట్ నెక్స్ట్ శాతాలను కనుగొనేదానికి ఇంకొకటి ఎగ్జాంపుల్ చూసుకుందాం 1, 2, 3.456 శాతాన్ని కనుగొనండి అంటే ఏం చేస్తున్నాం ఇంటూ 100 సో ఇక్కడ చూడండి మరి దీన్ని ముందు ఎక్స్ప్రెషన్ మ్యాథమెటికల్ మెథడ్ చేద్దాం తర్వాత షార్ట్ కట్ చేద్దాం డైరెక్ట్ స్టెప్ రైట్ ఇక్కడ చూడండి 1, 2, 3.456 ఇక్కడ శాతాన్ని తీసేసినట్టు అంటే పాయింట్ తీసేసినట్టయితే దీన్ని ఏమని రాయొచ్చు 1, 2, 3, 4, 5, 6 బై పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు రాస్తున్నాం ఇంటూ శాతాన్ని కనుక్కోవాలంటే 100 చేత మల్టిప్లై చేస్తున్నాం దేర్ఫోర్ ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ ఇక్కడ 1 10 మిగిలింది కాబట్టి 1 నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోవాలి 1 10 మిగిలింది కాబట్టి 1 నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోవాలి ఆ సందర్భంలో ఏముంది 1, 2, 3, 4, 5 కుడివైపు నుంచి 1 నెంబర్ ముందు ఇలా పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి 0.6 దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ మ్యాథమెటికల్ మెథడ్ మరి షార్ట్ కట్ ఏందిరా అంటే ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి ఈ రెండు సున్నాల బదులు ఈ పాయింట్ అనేది 2 పాయింట్లు క్యాన్సిల్ అయితే పాయింట్ అనేది ఈడికి రావడం జరుగుతుంది సో మల్టిప్లై చేస్తే ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే ఏదైనా దశాంశ విలువని 100 అంటే సున్నాల చేత అంటే నేను అర్థం సున్నాలు అంటానంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి అన్ని సున్నాలు తీసుకోండి సున్నాల చేత మల్టిప్లై చేస్తే ఆ పాయింట్ అనేది ఎడమవైపు నుంచి కుడివైపుకు జరుగుతుంది ఎడమవైపు అంటే ఇది కుడివైపుకు జరగటం అంటే ఇది మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఎడమవైపు నుంచి కుడివైపుకు జరుగుతుంది ఎన్ని సున్నాలు ఉంటాయి అన్ని పాయింట్లు ఒకవేళ భాగిస్తే కుడివైపు నుంచి ఎడమవైపుకు జరుగుతుంది అంటే ఇటు నుంచి ఇటు వస్తుంది ఇది బేసిక్ ఇందులో షార్ట్ కట్ నేను ఆన్సర్ ఏం చెప్పొచ్చు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ 1, 2, 3, 4, 5.6 అని చెప్పొచ్చు ఇది మనం చెప్పుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇలా ఏ విలువ ఇచ్చినా కానీ శాతాన్ని కనుగొనే విధానం ఇది మనం తర్వాత ప్రాబ్లమ్స్లోకి పోయిన తర్వాత దీని యొక్క వివరణ ఇంకా క్లియర్గా నేర్చుకుందాం నెక్స్ట్ ఈ క్రింది వాటికి శాతాలను తొలగించండి ఈ క్రింది వాటికి శాతాలను తొలగించండి అంటే ఇప్పటిదాకా మనం శాతాలను కనుగొన్నాము ఇప్పుడేమంటాడు శాతాలను తొలగించండి అని అంటాడు మరి శాతాలను తొలగించాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ 1 శాతం ఇచ్చిండు 100 శాతము ఫస్ట్ పెట్టు 100 శాతము అని ఇచ్చాడు ఇక్కడ 100 శాతము అని ఇచ్చి శాతాన్ని తొలగించండి అని అంటాడు మరి శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి 100 చేత భాగించాలి అంటే 100 ఈ శాతం అనే సింబల్ తీసేసే కెపాసిటీ నీకు ఎప్పుడు ఉంటుంది అంటే బై 100 అని రాసినప్పుడు అంటే శాతాన్ని తొలగించాలి అంటే 100 చేత భాగించాలి 100 చేత డివిజిబుల్ చేయాలి దెన్ 100 100 గెట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 1 నా నెక్స్ట్ పెట్టు 90% దట్ ఈస్ 90/100 దెన్ 0 0 క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 9/10 నెక్స్ట్ 80% దట్ ఈస్ 80/100 దాన్ని సింప్లిఫై చేస్తే 24/100 దట్ ఈక్వల్ టు 4/5 దెన్ నెక్స్ట్ 70% అంటే 70/100 దెన్ 0 0 క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 7/10 నెక్స్ట్ 60% మీన్స్ 60/100 దట్ ఈస్ ఈక్వల్ టు 23/60 దట్ ఈక్వల్ టు 3/5 నెక్స్ట్ 50% దట్ ఈస్ 50/100 దట్ ఈస్ ఈక్వల్ టు 51/52 1/2 నెక్స్ట్ 40% 40% దట్ ఈక్వల్ టు 40/100 22/25 దట్ ఈక్వల్ టు 2/5 మరి 30% మీన్స్ 30/100 0 0 క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 3/10 మరి 20% అంటే 20/100 దట్ ఈస్ ఈక్వల్ టు 21/25 1/5
मरी 10% दट ईज ईक्वल टू 10/100 देन 0 कैंसल दट ईक्वल टू 1/10 मरी 5% दट ईज 5/100 दट ईज ईक्वल टू 1/20 मरी 2% दट ईज ईक्वल टू 2/100 दट ईज ईक्वल टू 1/50 1% దట్ ఈజ్ ఈక్వల్ టు 1/100 దట్స్ హియర్ దట్స్ హియర్. సో ఇవి శాతాలను తొలగించేదానికి కొన్ని విలువలు తీసుకున్నాం మనం. 100% అంటే 1 అనే విలువకు సమానం శాతం తొలగిస్తే, 90% అంటే 9/10 సమానం, అంటే 10 భాగాలలో 9 భాగాలు తెలియజేస్తున్నటువంటి విధానం ఇది. సో ఇవి కొన్ని శాతాలు తొలగించినట్టయితే రైట్. ఇప్పుడు ఇంకొన్ని శాతాలను మనం ఫాలో అవుదాం. రైట్ రైట్ చూడండి, ఏం చెప్పుకున్నాం ఇందాక 50% చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 25%. 25% అంటే 25/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇప్పటిదాకా మనం పూర్ణాంకాల శాతాలను తొలగించినాం. ఒకవేళ భిన్న శాతాలు ఇస్తే ఎలా తొలగించాలి? భిన్న శాతాలు అంటే 300/2% శాతాన్ని తొలగించండి అన్నాడు. 300/2 శాతాన్ని తొలగించండి అన్నాడు. సో ఇక్కడ శాతాన్ని తొలగించాలంటే ఏం చేస్తున్నాం? 300/2 నేను ఒకసారి క్లియర్గా చెప్తా, ఆ తర్వాత డైరెక్ట్ స్టెప్ అయితే చూడండి. శాతాన్ని తొలగించాలి అంటే ఈ విలువని 100 భాగించాలి, అంటే 100 భాగించా. మరి ఇక్కడ 2 భిన్నాలు ఉన్నాయి, ఏంటడ A/B/C/D అని 2 భిన్నాలు ఇచ్చినప్పుడు, A/B/C/D అని 2 భిన్నాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలట? దీన్ని A/B ఈ C/D పైకి పోతే D/Cని తెలియజేస్తుంది. ఇట్లా కింద ఉన్నటువంటి భిన్నం, ఒక హారంలో ఉన్న భిన్నం పైకి పోయినట్టయితే లవహారాలు మారతాయి, హారము లవంగా లవము హారముగా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమీ లేకపోతే 1/100 ఉంటుంది. ఈ 100/1 పైకి పోతే 300/2 ఈ 1/100 100/1 పైకి పోతే 1/100 అవుతుంది. ఇది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు లవాన్ని లవంతో మల్టిప్లై చేస్తాం, హారాన్ని హారంతో మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 3/2ని తెలియజేస్తుంది, 3/2ని తెలియజేస్తుంది. అంటే ఒక భిన్నం ఇచ్చినప్పుడు శాతాన్ని తొలగించాలి అంటే 100ని ఏ విధంగా భాగిస్తున్నాం, అది చివరికి ఏ విధంగా పోతుంది, దీని నుంచి ఇంకో స్టెప్ తీసుకుంటే ఇలా రాస్తాం. ఒకవేళ 300/300 × 1 300/2 × 100 200 అని రాస్తాం మనం. ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ఆన్సర్ అని చెప్పినాం 3/2 అని చెప్పినాం. అంటే మనం ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నాం అంటే, డైరెక్ట్గా నుంచి స్టెప్ వేసేది ఏంటంటే, ఇదంతా చేయాల్సిన ఎక్స్ప్రెషన్ అవసరం లేదు, తెలుసుకోవటం కోసం ఒకసారి చేసినాం. ఎప్పుడైతే 300/2% శాతాన్ని తొలగించండి అని అన్నాడో, ఈ పర్సంటేజ్ సింబల్ తీసేసినప్పుడు ఈ హారంలో ఏ విలువ అయితే ఉంటుందో దాని పక్కన 100 రాయండి, అంటే ఇంటూ 100 రాయాలి. అంటే 2 × 100 × 200, ఒకవేళ 3 × 100 × 300, 4 × 100 × 400, ఎలానో మళ్ళీ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనం డైరెక్ట్ చేసే విధానం.